వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ఈడీ నోటీసులు మరి నాకు వస్తుంది అని చెప్పి బండి సంజయ్ గారు చెప్పడము, ఆయన చెప్పిన విధంగానే మరి నాకు ఈడీ నోటీసులు రావడము, దీని వెనకల ఆంతర్యం ఏంది అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు మనం గమనించినట్టయితే దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థలు మనకు ఈడీ, సిబిఐ, ఐటీ. మరి అటువంటి సంస్థలను ఈరోజు బీజేపీ వాళ్ళు వాళ్ళ సొంతంగా వాళ్ళ త్రిముఖ దళాలుగా బీజేపీ వాళ్ళు ఈరోజు వాడుకోవడం చాలా బాధాకరమైన విషయం. పాదయాత్ర చేస్తున్నప్పుడు మాట్లాడిన మాటలు వినండి. ఏం చెప్పిండు, బెంగళూరు కేసుని తిరిగా చూడండి, ఇన్వెస్టిగేషన్ స్లోగా జరుగుతుంది, దాంట్లో మా తెలంగాణకు సంబంధించిన కొంతమంది గౌరవ శాసనసభ్యుల పాత్ర ఉందని మాకు అనుమానం ఉంది, విచారణని వేగవంతం చేసి దోషులని శిక్షించండి అని చెప్పారు. అందులో హరీష్ రావు గారి పేరు గాని, గౌరవనీయులు కేటీఆర్ గారి పేరు గాని, ఇలా భుజాలు తడుముకొని భాగ్యలక్ష్మి మందిరానికి వచ్చినటువంటి గౌరవ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పేరు గాని ఎక్కడా బండి సంజయ్ గారు చెప్పలేదు. వారు క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది ఏంటంటే, బెంగళూరు కేసులో ఉన్నటువంటి ఎవిడెన్సెస్, సాక్ష్యాలు, ఆధారాలు, ఎందుకంటే 2 నెలల నుంచి ఇసుకుంటూ వస్తున్నారు నోటీసులు, ఆలస్యం అవుతుంది, ఇన్వెస్టిగేషన్ వేగవంతం కావాలని ఒక బాధ్యత గల భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుని అడిగారు తప్ప